బీజేపీయా టికెట్ ట్రై చేస్తున్నారని చెప్పండి. ఓకే, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు అమ్మాయి ఇక్కడ ఉన్నారు, ఆవిడ కూడా దర్శించుకోవడానికి వచ్చారు. విజయలక్ష్మి గారు అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం ముషీరాబాద్ నుంచి ట్రై చేస్తున్నారు. ఇక్కడైతే మనతో పాటు ఉన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు అమ్మాయి విజయలక్ష్మి గారు, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, మేడం మీరు చెప్పండి, మీరు కూడా ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అప్లై చేశారు టికెట్కి, మీరు ఎంతవరకు ఆశ పడుతున్నారు, అంటే వస్తుందని గ్యారంటీ ఉందా, ఈసారి బీజేపీ ఎలా ఉండబోతుంది? బీజేపీ పరిస్థితి బాగుంటుంది, కాకపోతే పాప మాలో అని చెప్తున్నా, బాగుంటుందని నేను అనుకుంటున్నా. అప్లికెంట్గా అవును, నేను అప్లికేషన్ ఇచ్చిన, కానీ పార్టీ విధి విధానం బట్టి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ తరఫున పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ గెలవాలని మాత్రం గట్టిగా కోరుకుంటున్నాను. అంటే మీకు టికెట్ వస్తుంది అని ఎంతవరకు నమ్మకం ఉంది మేడం? నమ్మకం పెట్టుకొని అయితే పనిచేయలేదు ఈరోజు దాకా, ఆ విధంగా కూడా పనిచేయలేదు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ బలోపేతం కావాలి అన్న దిశగానే పనిచేస్తుంది. మహిళా సాధికారత బిల్లు గురించి చెప్పండి మేడం, దాన్ని అసలు ఎలా అనిపిస్తుంది? మహిళగా చాలా గర్వంగా ఉంది అట్లాంటిది అవ్వడం. అంట్లే ఇంట్లోనే కాదు, లాలించే మహిళ పాలించవచ్చు అనే ఒక నిదానాన్ని ఈరోజు బీజేపీ తీసుకొచ్చినందుకు, వంటింటికి ఆడవాళ్ళు పరిమితం కావద్దు అని ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ శాఖలలో మహిళను పెట్టి, అది డిఫెన్స్ కానివ్వండి, ఆర్థిక శాఖ కానివ్వండి, అన్నిట్లో నరేంద్ర మోడీ గారు మా ప్రాముఖ్యత చూపించినారు. ఇట్లాంటి బిల్లు దాదాపు 30 సంవత్సరాలు ఏళ్ళ నుంచి ఆగిపోయిన బిల్లు రాజ్యసభ దాకా వచ్చినా కూడా లోక్సభలో పాస్ చేసుకోలేకపోయినాం. అట్లాంటిది ఈరోజు పార్టీకి పూర్తి మెజారిటీ ఉండి ఆ బిల్లును అందరూ సహకారంతో సహకరించుకున్నందుకు చాలా సంతోషం. అంటే మహిళా బిల్లుపై చిన్నది వస్తుంది యాక్చువల్గా, ఏ పార్టీకి ఆ పార్టీ, కాంగ్రెస్ మాట్లాడితే ఇది రాజీవ్ గాంధీ టైం నుంచి ప్రతిపాదన జరిగింది అంటున్నారు, అదే బీఆర్ఎస్ మాట్లాడితే కల్వకుంట్ల కవిత గారు ఇది మేం పోరాటం చేయడం వల్ల వచ్చింది అంటున్నారు, మరి బీజేపీ అయితే ఇది మా వల్ల అంటున్నారు, అసలు ఎవరి వల్ల అంటారు ఇది? అంటే నిజంగా కూడా ప్రతిపాదించింది ముందు రాష్ట్రాలు ముందు ప్రభుత్వాలు ప్రతిపాదించవచ్చు, కానీ ఆమోదింప చేసుకోగలిగింది. ఇప్పుడు యూపీఎస్ సర్కారు ఉన్నా కూడా, వాళ్ళకి నంబర్స్ ఉన్నా కూడా అది ముందుకు తీసుకురాలేకపోయింది. అంటే వాళ్ళ క్లాజ్ చాలా క్లియర్గా ఉండే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉండవు, ఇప్పుడు మేము అమలు చేయలేము అండి. కవిత గారు చేసిన ఒక్క దీక్ష వల్ల ఒక ఇంత పెద్ద బిల్లు పాస్ అవుతుంది అని మాత్రం నేను నమ్మను. అది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అంత దృఢంగా ఇది చేయగలుగుతాము అనుకోనే చేస్తున్నారు. అంటే మేడం ఇంకొక విషయం, యాక్చువల్గా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇలాంటి టైంలో బీజేపీలో పెద్ద పెద్ద నాయకులందరూ రహస్య భేటీలు చేస్తున్నారని, అందులోంచి వేరే పార్టీలకు వెళ్తున్నారని ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి, ఇలాంటి టైంలో ఇలా జరగడం బీజేపీకి దెబ్బ కాదంటారా? లేదండి, అంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కొందరు అంటే రాజకీయంలో ఇది సర్వసాధారణం, అందరినీ మనం సాటిస్ఫై చేయలేము, ఇంట్లోనే అందరూ సంతోషంగా ఉండరు, ఎవరో ఒకరికి విభేదాలు ఉండునే ఉంటాయి. రాజకీయ పార్టీలు అన్నీ అంతే, బీఆర్ఎస్ ఏ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎక్కడైనా కూడా అందరికీ ఆ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. కాబట్టి ఎవరి సంతృప్తి బట్టి వాళ్ళు, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు నడవడమే. చివరిగా ఒకే ఒక ప్రశ్న మేడం, కాంగ్రెస్ ఏమో 6 వరాలు ఇచ్చేసింది, దానికి తగ్గట్టు ఇవాళ బీఆర్ఎస్ కూడా మేము కూడా దీనికి మించిన మేనిఫెస్టో ఇస్తామంటున్నారు, ఇలా వీళ్ళందరూ రేసు గుర్రాల్లో వెళ్ళిపోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుని బీజేపీ వెళ్ళగలుగుతుందంటారా? డెఫినెట్గా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మేము ఉండడం కానీ, ఆ అమలు మేము ఎట్లా చేస్తున్నాం వివిధ రాష్ట్రాల్లో అని చూపించుకోవడం కానీ, నరేంద్ర మోడీ గారికి ఉన్న ఇమేజ్ కానీ, ఈరోజు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్న ఇమేజ్ కానీ, ఇవన్నీ భాజపాకి డెఫినెట్గా పాజిటివ్ అవుతాయని నేను భావిస్తున్నాను.
చివరిగా మీరు చెప్పండి, మీకు కనుక ఎమ్మెల్యే టికెట్ వచ్చి మీరు గెలిస్తే మీరు ఏం చేస్తారు ప్రజల కోసం? ముషిరాబాద్ మెయిన్గా డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. గవర్నమెంట్ కళాశాలలు కానివ్వండి, మాకు సొంత డిగ్రీ కాలేజీలు ఎక్కడ కనపడ్డ పరిస్థితి లేదు. కాబట్టి చాలా ముఖ్యమైనది డ్రైనేజ్ ప్రాబ్లం. అట్లాంటి వాటికి ఫస్ట్ క్లియర్ చేసుకోవాలని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం.